మాస్టారు సినిమా హీరో చిరంజీవి. ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుంది అంటే వాళ్ళ క్లాస్ స్పీకర్ కాబట్టి, జగన్మోహన్ రెడ్డి సర్కార్కి క్లాస్ స్పీకర్ కాబట్టి. ఈ మధ్యన రెమ్యునరేషన్ వివాదం అనేక సార్లు వస్తుంది, ఎంత డబ్బులు తీసుకున్నారు. ఈ మధ్యనే ఈ హీరోలకే డబ్బులన్నీ ఖర్చు అయిపోతుంటే ఇంకా సినిమాలు ఎట్లా నడుస్తాయి లాంటిది, సినిమా ఇండస్ట్రీ సంస్కరణల గురించి, సినిమా ఇండస్ట్రీలో నుంచినే పుట్టుకొచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ, సినిమా ఇండస్ట్రీలోనే మమేకమవుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏనాడు ఇన్వాల్వ్ కాలేదు. దానికి మరింత స్వేచ్ఛ, మరిన్ని హక్కులు, మరింత సంపాదించుకోవడానికి అవకాశం ఇచ్చింది. బట్ ఆ సినిమా ఇండస్ట్రీ లేదా ఆ సంపాదనలు అడ్డం పెట్టుకునే వీళ్ళు ఎదుగుతున్నారన్నటువంటి కోణము, లేదంటే సామాన్యుడికి దూరమైన సినిమా లైక్ అంటే థియేటర్లకు వెళ్ళడం మానేసేసి శాంతం ఇక 100 రోజులు, 200 రోజులు, 365 రోజుల నుంచి 10 రోజులు సినిమా కాదు ఒక వారం రోజులు నడిస్తే చాలనేటువంటి స్టేజీకి రేట్లు పెరిగిపోవడంతో విరక్తి చెందినటువంటి ప్రేక్షకుల ఇంపాక్ట్ చిన్న సినిమాల మీద పడుతుంటే, ఆ చిన్న సినిమాల్ని కాపాడేందుకు ఒక సిస్టమ్ని తయారు చేసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే పెద్ద హీరోలని దాన్ని ఏమంటారంటే వాళ్ళని ఒబ్బేసి వాళ్ళ చేతన ఓకే అనిపించుకోవడానికి, ఒక మొక్క అనిపించుకోవడానికి ఏళ్ల తరబడి చాలా త్యాగాలు చేయాలి సినిమా ఇది ఈ పొలిటిక్స్ వాళ్ళు, అంత అవసరం మనకెందుకు అన్నటువంటి ధోరణి ఈయన యాటిట్యూడ్. దాంట్లో భాగంగానే కొన్ని సంస్కరణలు, టికెట్ల రేట్లు తగ్గించడం అయ్యి, ఎంతమంది ఎన్ని మాట్లాడినా అది జరిగింది. ఇవాళ అదొక పక్కన నడుస్తుంది, చిన్న సినిమాలకు అదొక బెనిఫిట్ కూడా అయింది. మొన్ననే బేబీ లాంటి సినిమాలు హిట్ అవుతున్నాయి అంటే జనాలు పోతున్నారు థియేటర్ కంటే అదొక కాన్సెప్ట్ అయింది. అదే సందర్భంలో రెమ్యునరేషన్ల గురించినటువంటి విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యం, ఎందుకు మొన్ననే సినిమాటోగ్రఫీ బిల్లు చట్టం గురించిన చర్చ పార్లమెంట్లో అప్పుడు కానీ విడిగా కూడా రెమ్యునరేషన్ అంటే సినిమా ఇండస్ట్రీ నాశనం అవడానికి కారణం అగ్ర హీరోలు 100 కోట్ల రూపాయలు, 200 కోట్ల బడ్జెట్ ఉందంటే 100-150 కోట్లు హీరోనే తీసేసుకుంటే ఇంకా మిగతా అందరికి సినిమాలు ఎట్లా నడుస్తాయి అన్నటువంటి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో అసలు పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం ఏంది, మీకెందుకు ఈ సినిమాల గురించి మీరు వెళ్ళి ఏదో దాని పేరేంటి వీటి గురించి మాట్లాడుకోవాలి, హోదా గురించినో పేదవాళ్ళకి ఏం చేయాలన్నటువంటిది మీకెందుకు ఇదంతా అంటూ తీవ్రస్థాయిలోనే ఒక రకంగా ఘాట్ అయినటువంటి విమర్శలు చేశారు. ఒకసారి వాల్తేర్ వీరయ్య 200వ రోజు జరిగిందట, అది 200వ రోజు ప్రదర్శితమైందంటే అక్కడ ఆ సందర్భంగా జరిగినటువంటి సభలో ఆయన మాట్లాడింది, ఒకసారి విందాం. ఇది చిరంజీవి మాటలు ఒక్కసారిగా షాక్ ఇచ్చినాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక పక్కన యాగ్రెసివ్గా వెళ్తున్నప్పుడు రాజకీయాన్ని తమ వైపుకి తిప్పుకోవడానికి చిరంజీవికి అపారమైన గౌరవం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తనకు ఇంట్లో విందు ఏర్పాటు చేయడం దగ్గర నుంచి చాలా వరకు చేసుకుంటూ వచ్చారు. అయితే దాన్ని మళ్ళీ దెబ్బకొట్టడానికి పవన్ కళ్యాణ్ తెలివిగా వేసిన ఎత్తుగడ చిరంజీవి ఆ సినిమా టిక్కెట్లకు సంబంధించినటువంటి లీడ్ తీసుకున్న సందర్భంలో దండం పెట్టిందని బుచ్చుకుని తలకాయ ఉంచేలా చేస్తారా, చేతులు కట్టుకునేలా చేస్తారా అంటూ తీవ్ర ఆగ్రహ ప్రదర్శన సాగిపోయినాయి ఆంధ్రప్రదేశ్లో. అంటే అటు మళ్ళీ తన అన్నని అవమానించారన్న, అంటే చిరంజీవికి అపార గౌరవం ఇచ్చినట్టుగా వైసీపీ ప్రొజెక్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేస్తున్న రాజకీయంగా చిరంజీవి అంటే మాకు గౌరవం ఉందని చూపించే ప్రయత్నం చేస్తే దాన్ని రివర్స్లో పవన్ కళ్యాణ్ టాక్టికల్గా తన వైపుకి తిప్పుకునే ప్రయత్నం, అదే చిరంజీవిని అవమానించారని చెప్పే ప్రయత్నం చేసుకొచ్చారు. ఇప్పుడు చిరంజీవే స్వయంగా వైసీపీ సర్కార్కి క్లాస్ పీకినటువంటి నేపథ్యంలో ఇది ఆటోమేటిక్గా రిప్లికేషన్స్ ఉంటాయి, ఎలా ఉంటాయో చూద్దాం.